అందరికి నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటారండి, నేను రచయితగా నా మొట్టమొదటి సినిమా కృష్ణ వందే జగద్గురు నుంచి ఇప్పటిదాకా రచయితగా చాలా అవార్డులు తీసుకున్నానండి. కానీ అవార్డు నా జీవితంలోనే చాలా స్పెషల్ అవార్డు. కారణం ఏంటంటే ఇది అభిమానిగా తీసుకుంటున్న అవార్డు. ఎన్టీ రామారావు గారంటే ఒక పిచ్చితో ఒక ఆరాధనతో సినిమా మీద ప్రేమ పెంచుకొని సినిమాని నేర్చుకొని రాయటం నేర్చుకొని అసలు సినిమా అనేటువంటి సైన్స్ నేర్చుకొని ఒక రచయితను ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా నేను వచ్చానండి. అంటే నాలో ఉన్న రచయిత కంటే ముందు పుట్టాడు నాలో ఉన్న అభిమాని. ఆ అభిమానే నన్ను రచయితని చేశాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. సినిమా అనేటువంటి విశ్వవిద్యాలయంలో ఎన్టీ రామారావు గారి సినిమాలు నాకు గురువులండి, నాకు ప్రొఫెసర్స్. చిన్నప్పుడు ఒక మాట చెప్పి నేను కూర్చుంటానండి. 1983లో మా తెనాలిలో ఒక ఫోటో స్టూడియో ఓపెన్ చేయడానికి రామారావు గారు వస్తున్నారు అంటే తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి కూర్చున్నానండి స్టూడియోలో. అది మా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియో. 4 గంటలకల్లా రామారావు గారు వస్తున్నారని చెప్పారు. వెయిట్ చేస్తున్నాం, తెల్లవారుజామున 4 గంటలకి రామారావు గారు వస్తున్నారని పెద్ద అసలు పబ్లిసిటీ చేయలేదు, అస్సలు పబ్లిసిటీ చేయలేదు కాబట్టి రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి, సెంటర్లో ఉంటుంది ఆ స్టూడియో. ఎంత పెద్దగా రారు తెల్లవారుజామున కాబట్టి ప్రశాంతంగా చూడొచ్చు. ఆయన కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ 4 గంటలకు వచ్చారండి. వచ్చి రిబ్బన్ కత్తిరించి లోపలికి వచ్చి ఆయన కుర్చీలో కూర్చున్నారండి. నేను పక్కన నిలబడ్డాను, చిన్నపిల్లాన్ని. నేను నిలబడితే ఆయన కూర్చున్నంత ఎత్తున్నా నా భుజం మీద ఇలా చెయ్యేసి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారండి. ఆయన నా వైపు అసలు చూడలా, వెళ్ళేటప్పుడు కూడా చూడలా, హ్యాండ్ రెస్ట్ లాగా నా భుజాన్ని ఉపయోగించుకున్నారు. ఆయన కదిలితే ఎక్కడ చెయ్యి తీసేస్తారో అన్నది కదలకుండా అలాగే నిలబడ్డా, కదలకుండా అలాగే నిలబడ్డా. అందరితో మాట్లాడేసి లేచి అలా మూవ్ అయ్యారండి. బయటికి వచ్చి చూస్తే ఎలా స్ప్రెడ్ అయ్యిందో ఆ న్యూస్, విపరీతమైనటువంటి జనం. తెల్లవారుజామున 4 గంటలకండి, విపరీతమైన జనం. ఆయన అలా బయటకు వచ్చి ఒక నమస్కారం చేసి అలా అన్నారండి. జనం ఒక సముద్రం చీలినట్టు అలా చీలారు ఆయనకి దారిస్తూ. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఆ రోజు నుంచి కనీసం 2 సంవత్సరాలు నా భుజం మీద ఎవరిని చెయ్యని ఇలా ఎన్టీఆర్ పూజ చెయ్యేసిన భుజం రా ఇది. అంత అభిమానం అండి. అభిమానంతో 1 సంవత్సర కాలం పాటు చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. మొన్న మే 28 నుంచి, నిన్న మే 28, పోయిన సంవత్సరం మే 28 నుంచి ఈ సంవత్సరం మే 28 దాకా 365 రోజులు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం తెనాల్లో చేస్తూనే ఉన్నాను. ఆయన సినిమాలని డిజిటలైజ్ చేసి ఆయన కట్టించిన థియేటర్లోనే 8:30 వేస్తానండి ప్రతి సినిమా హౌస్ ఫుల్. ఈరోజు నేను చెప్తున్నానండి, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద 365 రోజులు ప్రతిరోజు హౌస్ ఫుల్ అయిన థియేటర్ ఒక్క తెనాలలోనే ఉంది, అది మా ప్రమసాని థియేటర్లో. అది కేవలం ఎన్టీ రామారావు గారి వల్ల మాత్రమే సాధ్యం. సాధించడానికి చాలామంది పుడుతూ ఉంటారండి, సాధించడానికి పుడుతూనే ఉండాలి సాధకులు, కానీ సెట్ చేయటానికి మాత్రం యుగానికి ఒకటి పుడుతుంటాడు. ఏమి సాధించాలి, ఎలా సాధించాలి అని ఒక గమ్యాన్ని, గమనాన్ని, దారిని సెట్ చేయడానికి పుట్టినటువంటి యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. సినిమాల్లోకి వచ్చాడు, సెట్ చేశారు, సంచలనాలు నేర్పించారు, అద్భుతాలు నేర్పించారు, రికార్డులు అలవాటు చేశారు సినిమాకి. రాజకీయాల్లోకి వెళ్ళారు, సెట్ చేశారు. ఇప్పుడున్న రాజకీయం ఎన్టీఆర్, ఇప్పుడున్న సినిమా ఎన్టీఆర్. దట్ ఈజ్ ఎన్టీఆర్. జై. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాజ్ అ పవర్ఫుల్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటూ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ నందమూరి తారక రామారావు గారి వీరాభిమానిగా అందరికీ సుపరిచితులే కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమానికైనా ముందుండి నడిపిస్తూ సహకారం అందిస్తూ ఉంటున్నారు.